and other faculty members. Please welcome, sir. Good morning, Andy. Iroju Reddy Science Teacher Daniel IIT ni chadve pillalaku oka manchi margadarshan route path ivadaniki mana Reddy's academic director Balaji garu వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఇది డెల్హి బేస్డ్ ప్రోగ్రామ్ అండి. ఇక్కడ నీట్ అండ్ మెయిన్స్ అడ్వాన్స్ త్రీ కేటగిరీలో 5 సెట్ ఆఫ్ ఫ్యాకల్టీస్ లైవ్లో 2 ఇయర్స్ నుంచి ఇక్కడ మన దగ్గర వర్క్ చేస్తున్నారు. ఇది సెకండ్ ఇయర్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ కావడానికి రెడీగా ఉంది. 24th ఫస్ట్ అటెంప్ట్ మెయిన్స్ రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి. 24th ఫస్ట్ అటెంప్ట్స్ మెయిన్స్ ఎగ్జామ్ ఉంది. సో దీని మీద ఇంకా మంచి గైడెన్స్ పేరెంట్స్కి, 10th పిల్లలకి ఫ్యూచర్ ఎలా ఉండాలి దాని మీద ఇవ్వడానికి సార్ రెడీగా ఉన్నారు. మీరు ఓన్లీ వెపన్స్ అండి, మన పిల్లలు బుల్లెట్స్ అండి. వెపన్ కన్నా బుల్లెటే చాలా ఇంపార్టెంట్. గోల్ రీచ్ అయ్యేది ఓన్లీ బుల్లెట్, వెపన్ గోల్ దగ్గరికి పోదండి. ఇక్కడ మేమంతా వెపన్స్, మీ పిల్లలు బుల్లెట్స్. కాబట్టి ఇవాళ గోల్ నీట్ మెయిన్స్ అడ్వాన్స్, దాంట్లో మీ పిల్లల స్టాండర్డ్ ఎలా ఉంది ఈ ప్రోగ్రామ్ తర్వాత సార్తో కొన్ని లైవ్లో డిస్కస్ చేయొచ్చు. సో ప్రోగ్రామ్ని కంటిన్యూ చేస్తుంది వాళ్ళకి కలిపి. అండ్ రెస్పెక్టెడ్ పేరెంట్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ద సెషన్. ఐఎమ్ ఇంట్రొడ్యూసింగ్ మై సెల్ఫ్. ఐఎమ్ సహజ్ బాలాజీ, అకాడమిక్ డైరెక్టర్ ఫ్రమ్ రీజిస్. I belongs to Navy of Telangana only. I am working here as a academic director. All the faculties afterwards I will introduction. Rajendra sir has taken very good initiation here. Awareness program. Ante ide avagahana sadasu. Chala mandiki teliyaka povadam valla chala tappu chestu untaru. Teliyaka povadam valla. Telisina tarvata ఆ తప్పుల్ని చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. అది గురించే గైడెన్స్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే పేరెంటల్ గైడెన్స్ ఎంత ఇంపార్టెంట్. సో కాలేజ్ నుంచి కాలేజ్లో కష్టపడి ఎక్కడికెక్కడికో పంపిస్తున్నాం, కానీ ఇక్కడ జగిత్యాలలో రీజిస్ అనేటువంటి ఆర్గనైజేషన్, రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ రీజిస్ ఒక ఆర్గనైజేషన్తో మన కాలేజీ టైప్ అయిన విషయం చాలా తక్కువ మందికి తెలుసు. రీజిస్ గురించి ఒప్పుకుపోతాడు, పర్ఫామ్ చేయలేడు, చెప్పుకోలేడు. అలాంటి పరిస్థితుల్లో రీజిస్ ఒక ఆలోచన చేసింది, మనమే అక్కడికి వెళ్దాము, మనమే టౌన్స్ లో వెళ్దాము, ఎవరైతే డెడికేషన్తో ఉన్నటువంటి కాలేజెస్ ఉంటాయో వాళ్ళతో మాట్లాడదాము, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తాము అనే దాని మీద రీజిస్ స్టార్ట్ అయింది. 2.5 ఇయర్స్ బ్యాక్ రీజిస్ స్టార్ట్ అయింది. రీజిస్ అనేటువంటిది ఏం చేసిందంటే ఐఐటి నీట్ లో స్పెషలైజేషన్ చేసినటువంటి ఐఐటిఎన్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటుంది వాళ్ళే ఫ్యాకల్టీ. తర్వాత నేను మీకు ఇంట్రొడ్యూస్ చేస్తాను. మీ ముందరే మన జగిత్యాలలో ఉన్నటువంటి ఫ్యాకల్టీ మెంబర్స్ అందరు ఇక్కడ ఉన్నారు. ఇన్ అడిషన్ టు దట్ ఐఎమ్ గోయింగ్ టు అడ్రస్ ఫ్యూ మోర్ అప్డేట్స్. మనకున్నటువంటి ఒక విషయం, ఐఐటి నిజంగా అంత కష్టమా? కష్టము అన్న వాళ్ళు ఎలా కష్టం అనే దాన్ని కూడా ఒకసారి ఆలోచించాలి. కష్టపడడానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్న వాళ్ళది ఇంకో కేటగిరీ ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకోండి. కష్టము అని కష్టపడకుండా ఉంటారు, అదొక కేటగిరీ. కష్టము కానీ కష్టపడడానికి రెడీయే, మీరు నాకు రిజల్ట్ ఇవ్వడానికి రెడీయా అనేటువంటి స్టూడెంట్స్ కావాలి. ఇది ఫస్ట్ ఒకసారి మీరు అండర్లైన్ చేసుకోండి. దాన్ని ఎలా సాధ్యం చేయొచ్చు, హౌ టు క్రాక్ ఐఐటి సీడ్ అనే దాని మీద మీకు ఒక చిన్న ప్రజెంటేషన్ ఉంటుంది. మీకు ఒక బుక్స్ ఇవ్వడం జరిగింది ఇప్పుడందరికి. ఆ బుక్స్ ఎందుకు ఇచ్చారు, ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఐఐటి ప్రిపరేషన్ జి మెయిన్స్ లో ఎట్లా ఉంటుంది, అడ్వాన్స్ లో ఎట్లా ఉంటుంది. మీకు ఎక్కడో చూడ స్ట్రైక్ అవుతుంది, ఇక్కడ చాలా ఈజీగా అనిపించింది, ఇంతవరకు నేను అనుకుంది ఇది కరెక్ట్ కాదు, ఇప్పుడు నాకు ఐడియా వచ్చింది ఒక కాన్ఫిడెన్స్ అని. ఎందుకంటే మీ జగిత్యాల్లోనే ఇక్కడ ఈ ప్రోగ్రామ్ చేస్తూ సక్సెస్ రేట్ కు దగ్గరలో ఉన్నటువంటిది ప్రోగ్రామ్. అది ఎట్లా సాధ్యమవుతుంది, మీ అందరికీ తెలుసుకోవాలనేటువంటి ఇంట్రెస్ట్ ఉందా చెప్పండి.
ఐఐటి సాధ్యాసాధ్యాల గురించి మనం మాట్లాడుతాం. సాధ్యమా అసాధ్యమా? సాధ్యమైతే ఎలా సాధ్యమవుతుంది? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? రియల్గా నేను వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను, మరి క్వాలిటీ మెటీరియల్ ఉందా, నన్ను కేర్ తీసుకునే వాళ్ళు ఉన్నారా, నన్ను పట్టించుకునే వాళ్ళు ఉన్నారా, నా ప్రాబ్లమ్స్ను అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారా అనేది ఒకటైతే, ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్కు ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, వాళ్ళ క్వాలిఫికేషన్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మ్యాటర్. Here we are going to discuss in details about what kind of program we are going to run here in Jagatiyal itself in Sri Chaitanya College, along with the best faculty not only of this Telangana but from different corners of India, with their speciality in subjects as well as other than academics, such as how to manage the things, how to write the papers, how to do the shortcuts, since everything depends on formulas and application if we talk about the competitive exams. But in that, exactly how the things are going to be turned up, that's I want to tell you with the help of this PPT presentation, okay? So first of all, as sir already guided you in language which I can't use, I don't know that Telugu language, sorry for that. But why you want to become an engineer or why you want to become a doctor? If you are wise, strong enough, if you have that kind of inner motivation, then definitely you can crack it, even if you are not aware of it or if you are lagging behind in some subjects at your school level. But your why must be very big, that it should guide you and it should motivate you time to time. Inner motivation is the best motivation to proceed further. So decide why you want to become this. There are so many answers for it. We want to help society. There are so many different whys. Okay, everyone likes like best things. To get the best thing, you also have to put your best in that. In the form of, you got this opportunity in the form of IIT JEE or NEET. Okay, so first of all, respect your goal and decide why you want to do it. Then only you will have different paths to conquer that goal. So here, mainly if we talk about this competitive exams, if you are not aware, actually almost everyone follows that it is something different than your IP. Okay, here integrated things are there. Whatever the syllabus is there for IP, that will be there for JEE or NEET. The only difference is in intermediate you have first year and second year, but that is not the case with IIT JEE or NEET. Okay, suppose if I talk about maths, since I am maths faculty, in the JEE there are 16 chapters broadly. If we talk about the same 16 chapters are there in IP, but the difference is this one: basic concepts, fundamentals, application based. In IP there are some like questions which used to come repeatedly, not in the case of JEE or NEET. Okay, in the JEE or in the NEET, only knowing the formula will not enough. You must know how to apply that formula, how to use your concept in that thing. For example, if we talk about like level of the examination, application based. So if we talk about your board examination, that is if IP examination, if it is 2x to 3x difficult, then your JEE or NEET will become 10 to 10x. This is the difference in application based things. Okay, that is the main difference of IP and JEE things. Application is much more important, and for that daily practice is must, along with the revision, half sessions of lectures as well as half session or remaining part as a doubt session. About the entrance exams for the engineering, there are some various exams. Not IIT JEE is the only exam. There are BigSat exam, there is your state level MCAT exam, but IIT JEE is at this level. If you climb, if you reach at this level, all other exams can be done. But if you just climb here, you cannot go to IIT JEE.
like BITSAT or MCET are one step below than IIT JEE mains and then comes advanced for entrance test for the admission in IIT. So here JEE mains and JEE advanced, mainly we are focusing on these exams since rest of exams can be done if you do these two exams. For this, about JEE mains if we talk about, it is basically conducted by NTA, National Testing Agency. It used to conduct twice a year, okay, with a gap of on an average 1.5 months. So students will get two attempts and best of that two attempts, whatever the best score, that will be counted for further counseling. That is for BE or BTech, that means Bachelors of Engineering or Bachelors of Technology. Whether it is in civil, mechanical, computer science, electrical, whatever you want. Second paper is meant for Bachelors of Architecture or Bachelors of Planning, mostly related with the civil works. Nowadays, this BARC is also very trending batch and it is also requirement is high for today's world of BArchitecture. Then if we talk about the medium of language, mainly it is in English, but if someone wants to appear for it in local language, then it is available in this many languages, such as Telugu is, of course it is there, along with Telugu some other languages are there like Hindi, Gujarati, Marathi, Bengali, Urdu and so many. It is completely online based test, CBT, computer based test, paper one if we talk about. In that, we will have three. Now, patterns of that question pattern, it conducts in MCQ as well as NET type. Multiple choice. So, if you do the if you click on incorrect answer, you will actually lose 5 marks. Not only 1 mark of that question itself, along with that, one negative. So, here loss is more than profit. Similarly, if number of questions for mathematics, for physics, for chemistry, it have 20 questions each. Physics will have 20 questions, maths will have 20 questions, chemistry will have 20 questions, MCQ type. Now, NET type, there will be 10 questions. In that, we have to attempt any of 5. Okay? The marking system will remain same. Previously, it was like there is no negative marking for NET, but it get closed. In last attempt also, there was negative marking for NET type of questions. So, each, what I want to say here, each subject has equal importance. If you are good in mathematics, but if you are not good in physics or not good in chemistry, it is not going to be worthful. And it is definitely not at all tough. It is 3 hours test if we talk about paper 1. For paper 2, it will be goes some more than 3 hours just because it has drawing examples. Conducted by NTA as we have discussed, 3 hours marking scheme plus 4 for correct answer, but for incorrect not minus 1 only, it is actually 5 marks. You will lose 5 marks. There are several NITs. Now getting into NITs can be done using the scores of JEE mains. You need not to have JEE advanced test for these NITs. How many NITs are there in Telangana? One, which? Varangal. Yes, exactly. So throughout the India, we have this roughly 31 NITs. In the state, we have NIT Varangal. Why I asked about the state? Since in NIT Varangal, you will have separate state quota. Along with the JEE mains score, you can use your locality or like state quota to get into NIT Varangal. Along with that, we have different NITs like NIT Agartala, NIT Bhopal, NIT Kaligarh, NIT Sikkim and so many. So there are total 31 NITs which comprise of roughly 24,000 seats are there for different branches. Whether it is computer science, whether it is mechanical, whether it is electric, robotics, so many new branches are also adding to the course like artificial intelligence, machine learning, so many things are there. So seats are more triple IT colleges, Indian Institutes of Information and Technology.
First of all, there is IIT, which is the best one for engineering purpose. Then comes NIT. After that, there are IIITs, Beats College, and so on. So here are some examples of IIIT colleges. They are mainly focused on information and technology. Computer related branches will be there. So there are some, these are examples of this IIIT colleges. Some of them are from Madhya Pradesh, Tamil Nadu, UP, as well as we have in Andhra Pradesh, Indian Institute of Information Technology, Chittoor. I am feeling like glad to tell you that one of our students, classroom also, okay, so after that we have different colleges for NIT Warangal also, you can get that CSE Computer Science is for opening rank 735 for general category, closing is near about 3000 and for different categories also. Now JEE Mains cutoff, same for the colleges with different branches. About JEE Advanced, whatever we discussed, that is for JEE Mains, which used to be like treated as entrance exam for NITs, IIITs. Now if you want to be in the best college of India, you have to go through this test, that is JEE Advanced. So JEE Mains is like a first step or qualifying exam for JEE Advanced. Through the JEE Advanced, you can get into the IITs. For JEE Advanced, there will be two papers, and like pattern of examination or pattern of question will be different for every year. It comprises of MSQ, MCQ, NAT and paragraph based question, like a listening one. 16,000 to 17,000 seats are there, comparison of all IITs, all branches. And how many participants used to compete for that? Actually, it is showing as 2 lakhs, but it is 2 lakhs as after filtration from mains. Actually, there are more than 8 to 9 lakh students used to participate for JEE exam from mains, and then 2 lakhs will filter in mains exam. This 2 lakhs will compete for this JEE Advanced exam, which has 16,000 to 17,000 seats. So this ratio, seat ratio or competition ratio is 20 is to 1. That is for one seat, 20 students will be there in competition with you. So you have to prepare thoroughly for this 2 years. IIT Delhi, IIT Kanpur, this IIT Roorkee. In Hyderabad, like in Telangana, there is IIT Hyderabad. Recently it is established in 2008. Likewise, there are some new IITs also there. So totally 22 IITs are there, and one like converted IIT, ISM, which get converted into IIT. So near about 23 IITs along with the 31 NIT colleges. So you have more opportunities for this engineering purpose. Along with that, there are some integrated course offered in this premium colleges, BTech or MTech or integrated MS. These are also the options to get through the JEE Mains. Like dual degree will cost you 6 years, like 4 years of bachelor's plus 2 years of master's. But if you go for this integrated, it will reduce down to just 5 years. Then after IITs, there are some colleges specially designed for research purpose. If someone is interested to become a scientist or interested in pure science rather than application part, then there are these colleges, IISc, which is the topmost college of India or topmost university, you can say, Indian Institute of Science, situated in Bengaluru. After that we have some ISER, Indian Institute of Science Education and Research. They are purely based for, the purpose is to get the best brain in research out of not only India, throughout the world. It is actually Birla Institute of Technology Scholarship Aptitude Test. There are some colleges like NITs which also have very handsome placements, more than 20 lakhs, nearly 50 lakhs, 70 lakhs. Last year, BITS Pilani offered highest placement of 83 lakh rupees per annum in India itself, not out of. So BITS College is also a great one.
it has campuses in Hyderabad, in Pilani, that is in Rajasthan, in Dubai, and some other cities also. They conduct a separate exam for the admission into their colleges, which is called as BITCERT. For that also, there is some pattern. Basically, what we want to convey is, if you prepare for JEE, mains and advanced, you can have this kind of opportunities also. If you want to be in competition, you have to avoid this negative things. Many of students didn't get the rank or score just because of this negative marking. This is during these last 2 years, there is corona. How you can feel that gap for this? If that situation arises in coming future, which is... There is metro cities and like Delhi. So those metro cities students are, I mean, from 6th class to 10th class, they got a kind of syllabus. I mean, I don't know the... That is correct. Foundation thing is correct. Yeah. So how these gaps, how you can feel like, competition with that... Actually, how this student... First of all, I want to tell you that I also lived here. I was here for 4 months in Jagitiyal itself, in Shri Chaitanya Sir College itself. So what I found is, in my observation, I used to talk to 10 students also. So there are so many brilliant students, but they are not clear about their path, their goal. We are here to guide them in person. We have the experts who can give them personal interaction. This kind of thing is lagging behind. If you go for some other institute, like there will be batches, toppers will be segregated, normal students will be segregated. But here that thing is not going to happen. In the beginning, I have told that there will be a doubt session kind of thing. So 4 hours of lecture or 3 hours of lecture, after that, they will be given provided with one DPP, daily practice paper. Along with that, there are materials and they can interact with the teacher individually. Generally, if you see that one, and if Telugu unnaru kabatti nenu Telugulo cheptanu, andariki easy ga artham avutundi. Ippudu ee sir adigina question entha chaala baagundante, chaala important question. Metro city lo unnatuvanti colleges lo 6th class nunchi oka foundation ichchesukuntu vallaku intermediate lo unna syllabus ni eppudo complete chesesukoni intermediate ki vachinappudu vallaku advance ga prepare chesi rank ni teesukostunnaru. Correct. Jagityalo meeru ela chestaru danni? 100% దీన్ని చాలా మంది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ లాగా, ఎందుకంటే ఇది అందరి సమస్య, ఇది అందరి క్వశ్చన్. రియల్లీ అప్రిషియేట్ దిస్ పేరెంట్, ఎందుకంటే తనలో ఉన్న ఒక క్వశ్చన్ బయటకు వచ్చినప్పుడు పేరెంట్స్ అందరికీ అది యూస్ఫుల్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ సే థ్యాంక్స్ టు అమ్మ సార్, హౌ అవర్ టేక్ కేర్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్. బట్ ఐ హావ్ అనదర్ ఐడియా అబౌట్ దిస్ థింగ్. ఎట్లా మనం ఆ స్టూడెంట్కి జస్టిఫై చేయొచ్చు అంటే, ఇప్పుడు మీరు చూడండి, మన అబ్బాయి అక్కడికి వెళ్ళిన తర్వాత టాప్ మోస్ట్లో ఉన్నటువంటి బ్రాంచ్లో సీట్ వస్తుందా అబ్బాయికి? ఇస్తారా? ఫ్రమ్ ద 6th క్లాస్ నుంచి వాళ్లకు అదే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఫిజిక్స్ అని చెప్పి 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 వాళ్ళకి ఇంటర్మీడియట్లో ఒక బ్రాంచ్లో వాళ్లకు ఆ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ చెప్తుంటారు, అందులో సీట్ నాకు కావాలి అంటే రాదు. వస్తుందా? రాదు. గుర్తుపెట్టుకోండి. రెండవది, ఎక్కడెక్కడో ఉన్నటువంటి టాప్ మోస్ట్ స్టూడెంట్స్ను తీసుకొచ్చి ఇంకో బ్రాంచ్ పెట్టుకుంటారు, కొన్ని అందులో సీట్ ఇస్తారా? అక్కడ చెప్పిన ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో మిగతా బ్రాంచుల్లో ఆ ఫ్యాకల్టీతో చెప్పిస్తారా? చెప్పించండి. ఇప్పుడు మన పిల్లవాడు అక్కడ ఉన్న ర్యాంకు చూసి అక్కడికి వెళుతున్నాడు, వెళ్ళిన తర్వాత ఆ బ్రాంచ్ లో లేదు, ఆ ఫ్యాకల్టీ లేదు. ఎన్ని లెవెల్స్ లో క్వశ్చన్ పేపర్ ఉంటుంది అనేది ఎవరికైనా ఐడియా ఉందా? లెవెల్ 1 అంటే వాళ్ళ దగ్గరే 6th క్లాస్ నుంచి చదువుతున్న పిల్లలకు ఉండేటువంటి స్టూడెంట్ కు లెవెల్ 1. లెవెల్ 2 అంటే మన ఏరియా నుంచి టాప్ మోస్ట్ స్కూల్స్ లో టాపర్స్ గా ఉన్న పిల్లల్ని తీసుకుపోయింది లెవెల్ 2. లెవెల్ 3 వాళ్ళ దగ్గరకు వచ్చినాక ఫిల్టర్ చేసి
బ్యాచ్లు చేయడం లెవెల్ త్రీ. ఈ లెవెల్ త్రీ ఉన్నటువంటి బ్రాంచెస్ లో మన పిల్లవాడికి సీట్ ఇవ్వమంటే 80% ఇవ్వరు. ఎందుకు అంటే వాడు డైరెక్ట్ చెప్తారు మీకు ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామ్ పెట్టారు మీరు క్వాలిఫై కాలేదు వెళ్ళిపోండి అంటారు. ఇది అవునా కాదా చెప్పండి. సరే అటో ఇటో కష్టపడి లెవెల్ ఫోర్ లెవెల్ ఫైవ్ దాంట్లో మనం బ్రాంచ్ లో వెళ్ళినాము. ర్యాంక్ లెవెల్ కి వస్తే బెస్ట్ ఫ్యాకల్టీ ఎవరికి ఇచ్చారు? వన్ లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ. మరి మన పిల్లవాడు ఆ బ్రాండ్తో వెళ్ళాడు కష్టపడి 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 ఒక 6 మంత్స్ టైం పడుతుంది ప్రూవ్ చేసుకోవడానికి. 6 మంత్స్ టైం అయిపోయింది. ఇది ఒకటైతే అదే పిల్లవాడు సార్ 6th క్లాస్ నుంచి నాకు ఫౌండేషన్ లేదు బట్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ నేను ఇంట్రెస్ట్తో ఉన్నాను శ్రీ చైతన్య కాలేజ్ వాడు రీజీస్ ద బెస్ట్ ఫ్యాకల్టీ అగైన్ చెప్తాను మన సిస్టమ్ ఎట్లా ఉంటుంది. డిపిపిఎం సార్ చెప్పారు మెటీరియల్ చెప్పారు సండే ఎగ్జామ్స్ నార్త్ ఇండియా అంటే డిఫరెంట్ స్టేట్స్ నుంచి ద బెస్ట్ ఫ్యాకల్టీ ఐఐటిఎన్స్ మీతో మాట్లాడినటువంటి సార్ ఈజ్ ఐఐటిఎన్ వాళ్ళు మన లోకాలిటీలో ఉన్నప్పుడు ఫస్ట్ ఒక గైడెన్స్ ఉంది మీకు. సెకండ్ లిమిటెడ్ మెంబర్స్ అంటే మనకు స్టూడెంట్స్ ఎంతమంది ఉంటారు? ల్యాక్స్ లో ఉంటారా? లేరు. థౌజండ్స్ లో ఉంటారా? హండ్రెడ్స్ ఆఫ్ బ్రాంచెస్ లో ఉంటారా? పోలింగ్ అక్కడ వెళ్ళిన తర్వాత మా అబ్బాయికి ఎలాంటి ఫ్యాకల్టీని అని క్వశ్చన్ చేసే పేరెంట్ ఎవరన్నా ఉన్నారా? మా అబ్బాయికి ఎలాంటి ఫ్యాకల్టీని మీరు పెడుతున్నారు అని క్వశ్చన్ చేసే ఫ్యాకల్టీ ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరు. అంటే మనకి ఏమీ తెలవకుండా ఒక గుడ్డి నమ్మకాలకు పోయినాం. అదే కనుక మీకు ఇక్కడ కనుక ఉండి ఉంటే సార్ ఆ రోజు అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టారు మీరు మాకు ప్రామిస్ చేశారు బెస్ట్ ఫ్యాకల్టీ అన్నారు బెస్ట్ మెటీరియల్ అన్నారు ఇవి ఉన్నాయా రెడీ ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తాం మీకు. మోర్ దాన్ 1.5 ఇయర్ నుంచి మనం ఇక్కడ రన్ చేస్తున్నాం సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి లిమిటెడ్ స్టూడెంట్స్తోని ఆ అబ్బాయికి కమిటెడ్ ఉన్నప్పుడు గైడెన్స్ దొరుకుతుందా దొరకదా? ఇక్కడ ఉన్నటువంటి పిల్లల మీద కేరింగ్ ఉంటుందా ఉండదా? మళ్ళీ ఇంకొకటి అక్కడ ఫ్యాకల్టీ చెప్పి వెళ్ళిపోతే డౌట్ క్లారిఫికేషన్ కు స్టడీ అవర్లో సూపర్వైజర్స్ జూనియర్స్ ఉంటారు. ఇక్కడ సీనియర్స్ ఇక్కడ జూనియర్స్ సూపర్వైజర్స్ ఉంటారు. ఎవరుంటారు? మళ్ళీ స్టడీ అవర్స్ లో ఇదే ఫ్యాకల్టీ దగ్గర కూర్చోబెట్టుకొని డౌట్ క్లియర్స్ వాళ్ళతో ప్రాక్టీస్ చేయిస్తారు. 3 అవర్స్ స్టడీ అవర్స్ ఉంటే ఆ 3 అవర్స్ స్టడీ అవర్స్ లో వీళ్ళు ఏం చేస్తారు? కూర్చొని లెట్ దెమ్ ప్రాక్టీస్. మీకు డౌట్ ఉందా? వచ్చి అడగండి. ఎందుకు డౌట్ వచ్చింది? క్లాస్ లో వినలేదా? ఎందుకు వినలేదు? ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇలాంటి సిస్టమ్. సర్ వండర్ఫుల్ ప్రెజెంటేషన్. ది అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇస్ వెరీ యూస్ఫుల్ ఫర్ ఆల్ ది అస్పిరెంట్స్ అండ్ ఆల్సో పేరెంట్స్ ఆల్సో వెరీ ఎన్లైటెడ్ ఫ్రమ్ యువర్ లెక్చర్ యువర్ ప్రెజెంటేషన్. థ్యాంక్ యూ. సో ఇన్ మై వ్యూ సో దూరం కొండ నూరు పట్ట వన్ బికాస్ ఆఫ్ మెజార్ ఆఫ్ ది పీపుల్ అండ్ ఆల్సో వెరీ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఆల్సో ఫెయిల్ టు అండర్స్టాండ్ అండ్ అసెస్ వాట్ ఈస్ దేర్ చిల్డ్రన్ అండ్ వాట్ ఈస్ యాక్చువల్లీ గోయింగ్ ఆన్ ది దట్ ఏరియా వాట్ దే ఆర్ ఎక్స్ప్లెయిన్ వాట్ టైప్ ఆఫ్ క్లాసెస్ గోయింగ్ ఆన్ ఇన్ దట్ ప్లేసెస్. సో reality and what is going in actual going in the among the four walls that is most important. So this is very very important and all the parents should understand what is reality and what is actual going in the Jagitiya's town because of Sri Chaitanya is one of the eminent and very esteemed college we know that and also the regime the collaboration with this institute it is one of the best way to attaining the JEE mains and advanced and also they will got the seat in IIT definitely they will got IITs definitely IITs are generated from Jagitiya town only. Thank you.